ବାଇବେଲ ଷ୍ଟଡି ପାଇ ଆମମାନେ ସମସ୍ତ ଏକତ୍ର କରୁଛନ୍ତି ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେବନି ଏକ ସନ୍ନିଧି ଲୋ ଏକମୁଗା କୂଡି ଅଛିନନ୍ଦକୁ ଦେବନି ବେଳାଦି ବନ୍ଦନାଲୁ ଯୋଉଦାଙ୍କର ପତ୍ରିକାରୁ ଆମେ କିଛି ବିଷୟ ଗୁଡ଼ିକ ଚିନ୍ତା କରି ଆସୁଛୁ ଯୋଦ୍ଧା ପତ୍ରିକଲୋ ନିଞ୍ଚି ମନମୁ ଧ୍ୟାନିଞ୍ଚୁକୋନି ମନଟି ନିଞ୍ଚି ମନ ଅସ୍ତୁନାଉ ଯୋଦ୍ଧାର ପତ୍ରିକାରୁ ଆମେ ଯୀଶୁଙ୍କର ଦ୍ୱିତୀୟ ଆଗମନ ବିଷୟ ଆଗ ଚିନ୍ତା କରୁଛୁ ଯେସୁ କ୍ରିସ୍ତ ବାରି ଯୋକ ରେଣ୍ଡୋ ରାକଡ ଗୁରିଞ୍ଚେ ମନମ ଧ୍ୟାନିଞ୍ଚୁକୋନି ଚଦୁକୋନି ଅଚ୍ଚେ ଚୁଣ୍ଡୁ ବାଲମେ ଏ ଦ୍ୱିତୀୟ ଆଗମନ ବିଷୟ ତେ ଗଭୀର ଭାବରେ କହିବା ପାଇଁ ହଉ ନାହିଁ ଅଣ୍ଟେ ଦେବୁନି ଯୋକ ରେଣ୍ଡୋ ରାକଡ ଗୁରିଞ୍ଚି ଚାଲା ଲୋତୁଗା ଚପଡାନିକି ଆବଦୁ దేవునికి ఎప్పుడైనా దేవుని చిత్తం కలిగితే ఎప్పుడైనా ఒక రోజు దాన్ని పూర్తిగా నేను చెప్తాను దేవుని యొక్క రెండో రాకడ విషయం గురించి ఉన్న పూర్తి వివరణ చిన్న బెస్సీ వచ్చి దేవుని యొక్క రెండో రాకడ గురించి చాలా ఏమవుతున్నాయి గుర్తింపులు చాలా ఉన్నాయి చిన్న వచ్చి ఇంచుమించు 100 గుర్తింపులు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవునికి దేవుని యొక్క చిత్తం కలిగితే ఎప్పుడైనా ఒకసారి మనం దానిని ధ్యానించుకొని చూసుకుందాం ఆమె చింతకొరి అసిచ్చుంది మనం చదువుకొని వచ్చినవి యేసుంగర దుద్ది ఆగమన విషయకు చారి బాగా విభక్త కొరి ఆమె చింతకొరి దేవుని యొక్క రెండో రాకడ సమయంలో జరుగుచున్న సూచనలు 4 రీతిగా మనం విభజించుకొని చదివాము ఏక జగత్తరి అసివ పరివర్తన మొదటిది భూలోకములో లేకపోతే ప్రపంచంలో జరిగిన మార్పులు దుద్దిరే మనుషమానంగర మొద్దిరే రెండోదిగా చూసినది మనుషుల మధ్య జరుగుచున్న మార్పులు క్రిస్టియన్ లోకమానంగర మధ్యరే పరివర్తన మూడోదిగా దేవుని బిడ్డలు లేకపోతే క్రైస్తవుల మధ్య ఉన్న మార్పు చారి అది కోయపై చాంది ఈ రోజు నాలుగోదిగా చెప్పడానికి కోరేది జిగుది మానంగర మధ్యరే పరివర్తన యూదుల మధ్య లేకపోతే ఇస్రాయలీల మధ్య వచ్చుచున్న మార్పులేంటో అది ఈ రోజు మనం చూసుకుందాం అల్ప సమయం ఇది కొద్దిగా కాసేపు మనం దానిని ధ్యానించుకుందాం ఈ రోజు శతకి జూదాంగర పత్రిక పునర్వారా ఈ రోజు ఇస్రాయల్ ప్రజల యొక్క లేకపోతే యూదులకు మార్పులు ముగించేసి మనము యూదా పత్రికలోకి మనం తిరిగి వచ్చేద్దాం అప్పుడు మన బైబిల్ కొలందు అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరుచుకోవాలి మత్తయి సువార్త 24 అధ్యాయము దాని 32 వచనాన్ని చదువుకుందాం దేవుడు అంజూర్పు చెట్టుని చూపించి ఒక దృష్టాంతాన్ని దేవుడు బయలుపరిచి చెప్తున్నారు మేము గొప్ప దినరే రబ్బార్ దిన ప్రచారకుల సమయరే అప్పుడు మనకు కొట్టే విషయం పోవద్దు ఆదివారం రోజు నేను వాక్య పరిచయ చేసినప్పుడు ఒక విషయం మీకు జ్ఞాపకం చేశాను అవే మాతి సుసమాచారం 13 అధ్యాయంలో దృష్టాంత గుడికి మత్తయి సువార్తల పుస్తకం 13 అధ్యాయంలో ఉన్న ఉపమానము గురించి మొదటి ఉపమానం నేను చెప్పొచ్చాను మాతి సుసమాచారరే సాతటి ఉపమానం వచ్చి బోలి మత్తయి సువార్తల పుస్తకం 13 అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నట్టుగా నేను గత వారం చెప్పాను మత్తయి సువార్త పూర్తిగా కలిపేసే ఇంచుమించు 14 ఉపమానాలు ఉన్నాయి అది కూడా దేవుని యొక్క చిత్తం కలిగితే ఏదైనా రోజు దాన్ని కూడా మనం చదువుకొని వెళ్దాం ఈరోజు ఏసయ్య చెప్పిన ఒక మాట మనం చూద్దాం అంజూర్పు చెట్టు సికరించి ఉన్న ఒక ఉపమానం గురించి చెప్తున్నది మనం చూద్దాం కారణం అంజూర్పు చెట్టు విషయం గురించి ఏసయ్య చెప్పడానికి కారణం ఏంటో మనం చూద్దాం మత్తయి సువార్తల పుస్తకం 24 అధ్యాయం 32 వచనం చదివినప్పుడు మార్కోసు సమాచార 11, 12, 13, 14 మార్కోసు సువార్తల పుస్తకం 11 అధ్యాయము 12, 13, 14 వచనం చదివినప్పుడు దీనికి ఆధారంగా చదివినప్పుడు లూకోసు సమాచారం 21 అధ్యాయంలో
లూకాస్ వార్తలకు పుస్తకం 21వ అధ్యాయం 29వ వచనం నుంచి చదివినప్పుడు చూడగలిగినది కూడా ఇదే మాటలే. యేసుక్రీస్తు వారు అంటే అంజూరుపు చెట్టు గురించి ఉన్న ఒక ఉపమానమే దీనికి కూడా ఆధారముగా మార్కోస్ వార్తలో లూకాస్ వార్తలో కూడా చూడగలిగేది. అంజూరుపు చెట్టుకి సంబంధించి ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే ఆ అంజూరుపు చెట్టుని చూచి ఏసై చెప్పింది ఏంటో ఒకసారి మనం చూద్దామా. మత్తయి సువార్త పుస్తకం 24వ అధ్యాయం 32-33వ వచనం చదవండి. ఇక మీరు లూకాస్ వార్తను కూడా దాంతో తీయండి. 21వ అధ్యాయానికి రండి. 29-30 వచనం కూడా కలిపి చదివితే చూడగలిగే చూడండి. హలో ఏబే దేఖలేనా టింబిరికి వచ్చిన విషయరే జీసు కోయవాట. ఇక్కడ అంజూరుపు చెట్టు గురించి ఏసై చెప్పింది మీకు అది చదివితే అర్థమైంది అనుకుంటున్నాను నేను. కోణ టింబిరికి వచ్చిన విషయరే జీసు కోణ కోగిలే. యేసుక్రీస్తు వారు అంజూరుపు చెట్టు గురించి చెప్తున్నది ఏంటో ఒకసారి చూసారా. మాతి సుసమాచారాల కసందు మత్తయి సువార్తలోకి రండి. తర్24:32 24:32 వచనం. అంజూరుపు చెట్టు గురించి ఏసయ్య చెప్తున్నది మీరు చూశారు కదా. అంజూరుపు చెట్టు అన్నది యూదులకు సూచనగా ఇస్రాయేలీలకు సూచనగా చెప్పుచున్నది. ఇస్రాయేల్ బోలి కోయబట్ట ఈశ్వరు అబ్రహాముకు అంటే ఇస్రాయేలీయులు అని చెప్పిన జనాంగాన్ని అబ్రహాము ద్వారా ప్రారంభించారు. అంటే అబ్రహాము మెసోపొటేమియా అన్న దేశంలో ఉండేవారు. అక్కడి నుంచి దేవుడు ఆయనని బయటికి రప్పించారు. దేవుడు ఆయనని బయటికి రప్పించిన తర్వాత ఆయనని మెసోపొటేమియా నుంచి అబ్రహాముని బయటికి రంపించడానికి ఉద్దేశం ఏమనగా ఆది పుస్తకం 18:19 ఆది కాండం 18:19 వచనం. ఆదికాండం 18:19 అబ్రహాముని దేవుడు ఏర్పరిచిన ఉద్దేశం ఏంటో అక్కడ రాయబడి ఉన్నది. అబ్రహాము సంతానమానే కోణ కొరివారి ఈశ్వరంగర వ్యవస్థ పాలన కోరి జీవన దామన కోరి. అంటే అబ్రహాం యొక్క సంతతులు ఏం చేయాలి, దేవుని యొక్క వ్యవస్థను లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకొని వెళ్ళాలి అన్న ఒక విషయాన్ని చెప్పబడుచున్నది. ఆగువాన కొరివారి ఉద్దేశ దేవుడు వారిని ఏర్పరిచి పిలిచిన ఉద్దేశం అదే. కోణపై ఈశ్వరంగర వాక్యం అనుసారి జీవన జామన ఎందు నిమిత్తంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేటట్టుగా జీవించుటకు దేవుడు వారిని పిలిచారు. దాని తర్వాత దేవుడు వారికి చెప్పినది ఏమనగా ఈశ్వర కొట్టి ఈశ్వర సైమానకు దొవుతుంది. దేవుడు వారికి ఒక దేశాన్ని ఏర్పరిచి ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 8వ వచనము. దేవుడు వారికి ఒక దేశాన్ని అర్పించారు ఆ విషయం రాయబడి ఉన్నది. 32:8 ద్వితీయోపదేశ కాండం. మహానటుడు జనులకు వారి స్వాస్థ్యములను విభాగించి
ఇస్రాయేల్ లోపమానంగర ఇస్సా పనిసారే ఈశ్వరు సేమానకు సీమా పొక్కైలు. అంటే ఇస్రాయేల్ యొక్క అవసరాన్ని బట్టి దేవుడు వారికి ఏం చేశారు, సరిహద్దును ఏర్పరచుకున్నారు. ఈశ్వర సేమానంగా పోయి సీమా సాబన కొల్లే బోలి లెక్క దాయి. దేవుడు వారి కొరకు ఏం చేశారు, ఇస్రాయలీల కొరకు సరిహద్దును ఏర్పరిచిరి. అంటే తారో అర్థం తుమే దేఖేవా పోయలే. దాని యొక్క అర్థం ఏమిటంటే, జిజక్కేల భవిష్యత్మానంగర పుస్తక పాంజర పాంచ పదం ఎస్కేల్ గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనము ఎస్కేలు 5:5 19:24 దానితో యెషయా గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనము సెటి వక్క బాకి పొడిబా సమయానికి ఈశ్వరం అంటే ఆ రెండు వాక్యాలు ఆధారంగా చదివితే మనం చూడగలిగినది దేవుడు వారిని మధ్యవర్తిగా ఉంచిరి అని. ఉన్నా ఉందా వాక్యంలో? చదవలే. జిజక్కేలో 5:5 ఎసక్కేల్ గ్రంథము 5:5 ప్రతి జాతుల మధ్యలో దేవుడు ఏర్పరచుంచారని. వాక్యాన్ని బాగా జాగ్రత్తగా చూడండి. అన్యుల మధ్య దేవుడు వారిని మధ్యవర్తిగా ఉంచారు అన్న మాట రాసుంది కదా. ఆఫ్రికా, ఏషియా, యూరోప్. ఆఫ్రికా, ఏషియా, యూరోప్ దాని మధ్య యాక ఇస్రాయేల్ లోకమాన రోచుంది. దానికి మధ్యవర్తిగా ఇస్రాయేల్ అన్న దేశాన్ని మన మ్యాప్ లో మనం చూడగలుగుతాం. ఆ మధ్య సేమాన రోచుంది. ఆ మధ్యలో దేవుడు వారిని ఉంచేసి ఉన్నారు. పృథ్వీర మధ్య స్థానం ఉంటుంది ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ అని చెప్పుచున్న దేశము ఈ ప్రపంచానికి మధ్య తరగతిలో ఉన్న దేశం అవుతుంది. ఎరుసలేము బోలి కొయి పారివు. ఎరుసలేము అన్నది కూడా మధ్య కేంద్రం అని చెప్పవచ్చు. ఇండియాలో మధ్య స్థానం నాగపూర్. ఇండియాలో ఉన్న మధ్య స్థానము, మధ్య కేంద్ర స్థానము నాగపూర్ అని చెప్తున్న స్థలము. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా, సారా పృథ్వీ మధ్య స్థానం వచ్చి జెరూసలేము. ఈ ప్రపంచం అంతటికి మధ్యవర్తి అయిన చోట వచ్చినది యెరూషలేము. యెరూషలేములో యేసు సేమానకు మధ్యలో రొక్కితేలే బోలి బైబిల్ కో. యెరూషలేములో దేవుడు ఇశ్రాయేల్ ప్రజని మధ్యవర్తిగా ఉంచారు అని రాయబడి ఉన్నది. ఆ జిగుది మానే బోలి జిగుది ఈ టింబిరి గర్చకు సెటి ఈశ్వరులగై. అందుకే దేవుడు ఏం చేశారు, ప్రపంచ మధ్య తరగతిలో ఈ అంజూర్పు చెట్టుని దేవుడు నాటింపజేశారు. గానీ ఈ అంజూర్పు చెట్టు ఈ అంజూర్పు చెట్టు అని చెప్పినది దాని యొక్క సారాంశము రాజ్యనీతి అవుతున్నది. రాజ్యనీతి అవుతున్నది రాజ్య విశ్వర కొగంది. అంటే అంజూర్పు చెట్టు అన్నది వారికి రాజ్యానికి సాదృశ్య పరిచేటట్టుగా చూపించుచున్నది. అంజూర్పు చెట్టు అన్నది శాస్త్రాలు చూస్తే ఇశ్రాయేలీయులకే తెలియపరిచేది. అంటే అంజూర్పు చెట్టు లేత కాసే ముందు ఒక సన్నివేశం జరుగుచున్నట్టుగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్తలోకి రండి. 21వ అధ్యాయము 18వ పదటమే తొలగబడుంది. దాని 18వ వచనం నుంచి చదవండి. 21:18 నుంచి చెప్పను ఈశ్వరు కొనగలి టింబిరి గచ్చకు ఉపశాపదలే. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఆ అంజూరుపు చెట్టుని ఏం చేశారు, శపించేశారు. తొమ్మిది వాక్యం అప్పుడు మన దెక్కు చౌకి నై బోలి జాని. ఆ వాక్యము గుర్తుగా చూసారా లేదా?
అప్పుడు మన బోలబరిచే వాక్యం దక్కివారొచ్చి బాగా ఆ వాక్యాన్ని చూడాలి. అంజూరు టెంబ్రి గచ్చకు ఈశ్వర కొనకొల్లే ఆ అంజూరుపు చెట్టుని ఏసా ఏం చేశారు? ఓబిసాబదలే బోలి లెక్కజాయి శపించారు అన్నది రాయబడి ఉన్నది. తర ఓబిసాబదార కారణం శపించడానికి ఉన్న కారణము చూడండి. గచ్చరి ఫలం నోతిలా ఆ చెట్టులో ఏముండేది కాదు, అధ్యాయం చదివితే ఫలం ఉండేది కాదు, దాని నిమిత్తం దానిని శపించారు. మార్కోసు సమాచార 11వ అధ్యాయం మార్కోసు వార్తల పుస్తకం 11వ అధ్యాయము 12-13 పద పొడివ సమయం 12-14 వచనం వరకు చదివితే బెథనీయులు యేసు జాయితివా సమరు గొట్టే గచ్చకు దక్కిలే బోలి లెక్క జాయితి. బెథనీ నుంచి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు యేసయ్య చెట్టుని చూచారు అని రాయబడి ఉంది. అప్పుడు మన చేచే దక్కుందు ఏ గచ్చ వచ్చి జిగుది ఆ చెట్టు యూదులకు తెలియబరుచుచున్నది. లేకపోతే ఉట్టుట్టిగా ఒక చెట్టుని చూసి శపించేస్తారా ఏసైకి? అలాంటి పని ఏమైనా ఉందా? ఎప్పుడు కూడా ఏసయ్య ఏ చెట్టుని చూసి ఒక శపించే ఒక పద్ధతి ఉండదు. దాని ఆత్మీయ అర్థం ఎందుకంటే దానికి ఉన్న ఆత్మీయ పశ్చాత్తలం ఏమనగా గచ్చకు దక్కిలే యూదులకు ఆ చెట్టుగా ఆస్పదముగా చెప్పుచున్నది. గచ్చరే దక్కిన సమయం కోణం వచ్చి బోలి తొమ్మిది దక్కుచు ఆ చెట్టుని చూచినప్పుడు ఎలాగుంది అన్నది మీరు చదివి చూసారా? తొమ్మిది దక్కిన అంది దారో 19 పద దాని 19వ వచనం చదివితే చూడండి. అయ్యా మాతి సుసమాచారం 19 పద మత్తయి సువార్త 21:19 గచ్చర కోణ వచ్చి ఆ చెట్టుకి ఏమున్నది? పత్ర చోడ ఆకులు తప్ప ఆవిడకిచ్చిన అయ్యి బోలి లెక్క ఇంకా ఏమి ఆయనకి కనబడలేదట. పొత్ర బోల బాబరి వచ్చి బోలి కోహంది అంటే ఆ చెట్టు అంతా ఆకులతో నిండిపోయింది అని చెప్పబడుచున్నది. మరి బోల వరుషనందు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. జిగుది మానంగర ఆచార వ్యవహార బెసి బోల వచ్చి యూదులకు ఆచారము సిద్ధాంతములు చాలా బాగున్నాయి. మన సాత పర్వ పాలన కోరుచు వారికి 7 పండగలు ఉన్నాయి, 7 పండగలు పాటిస్తున్నారు. మన పాంచట్టి బలి అర్పణ కోరు వారికి 5 బలులు ఉన్నాయి, 5 బలులు అర్పించుతున్నారు. ఏమనక అమావాస్య పౌర్ణిమాసి ఉంది, వాళ్ళకి అమావాస్య పౌర్ణిమ ఇవన్నీ ఉన్నాయి. సేమానకు విభిన్న ప్రకార ఆచారం అంత మాత్రమే కాదు వారికి ఉన్న చాలా సాంప్రదాయాలు కూడా కట్టులు కూడా కట్టుబాట్లు కూడా ఉండేవి. ఏ ఆరాధన బెసి గొట్టుచుంది ఆరాధన కూడా ఓ ఎంత సక్రియంగా జరిగేది. ముందర బిద్దర బలి అర్పణ కోరుచుంది, వారి దేవాలయంలో బలులు అర్పించబడేది. అప్పుడు మన దక్కుతుంది యేసుక్రీస్తు వారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు చూచారు కదా ముందర బిత్తర విషమిది హేవుతుల వారి దేవాలయంలో కూడా అదే రీతిగా జరిగేది. బలి అర్పణ కోరుతుంది ఇలా బలు అర్పించుకునే వచ్చి ఆరాధన బోల బాబరే చల్లుచుంది. ఆరాధన అంతా కూడా చక్కగా బాగా జరుగుచున్నది. ఆత్మీయ ఫలం ఉన్నాయి కానీ ఏమి లేదు, ఆత్మీకతలో ఫలాలు లేవు. అంది నిమిత్తమే యేసయ్య ఏం చేశారు? వారిని ఏం చేశారు? శపించారు అని రాయబడి ఉన్నది. అంజూరుపు చెట్టుని దేవుడు శపించేశారు. జుగుది మానకు అభిశాపదబట యూదులకు శపించేది గొట్టే దిన కోసతిలే. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను దాని యొక్క వివరణ. క్రిస్తార్పిత క్రైస్తు పూర్వపు 70లో జిగుది మానంగర దేశాలు సేమానకు భార కొరదలే యూదుల దేశంలో నుంచి వారిని తరిమించేశారు. జిగుది మానకీశ్వరు నష్ట కొల్లే యూదులకు పూర్తిగా దేవుడు నాశనం చేసిరి. బైబిల్ కొత్త కోహుతుంది, బైబిల్ కూడా దానికి ఆధారంగా చెబుతున్నది. ప్రథమ రాజావళి 9వ అధ్యాయం 7వ పదం మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమును నేను పరిశుద్ధపరిచి ఈ మందిరమును నా సముఖం నుండి కొట్టివేసేదను. ఇది 6వ వాక్యం. దానితో 6వ వచనం కూడా కలిసి చదువు. ఈ దేశంలో వారిని ఉండనీయక వారి
చూసారా చూసారా నిర్మూలం చేసరి అన్నార మాట చూసారా శూన్య కొరువు దేవుడు ఎందుకు వారిని శూన్యముగా చేసి నిర్మూలము చేసరి అమ్మను నిండి బైబిల్ వచ్చిరికున్న శూన్యం చేయవార కారణం శూన్య కొరువార శూన్య కొరివార కారణం శూన్య పరిచిన కారణం ఏమనగా ఏమని సరంగర వాక్య పాలన కొరున్నారు వారు దేవుని యొక్క వాక్యాన్ని పాటించుకొని రాలేదు ఏమని సరంగర వాక్యాన్ని సరే చలునా దేవుని యొక్క వాక్యానుసరించి జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చూపించలేదు ఈశ్వర కోగిలే అంది నిమిత్తముగా ఏసయ్య చెప్పింది తమకుము పోపాడివి ఈ దేశములో నుంచి నేను మిమ్మల్ని ఏం చేసా ఉన్మూల పరిచేసాను మందిర భంగిబో మీ దేవాలయాన్ని ఎరగొట్టేశాను భూత వర్ష బోర్బర్ కోతిలే చాలా సంవత్సరాల క్రితముగానే దేవుడి మాటను ఏం చేశారు చెప్పేశారు అంటే అంజూరుపు చెట్టుని శపించేసేటప్పుడు అది అలా జరిగేసింది ఆ గచ్చ సుక్కిగల ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయింది గచ్చ బోలికల జీవుదిమానంగర జీవనం ఆ చరిత్ర ఆ చెట్టు యూదులక చరిత్రను చూపించుచున్నది సుక్కిగల ఆ ప్రజలు ఎండిపోయారు దేశ దేశాంతర చిన్న చతురయ్యగల వారు దేశ దేశాంతరం వరకు ఏమైపోయారు చెదిరిపోయారు వారి పిల్లలు వారి వారి పిల్లల పిల్లలు కూడా జీవితంలో సర్వనాశనం అయిపోయి మూడులో మూడు యెషయ్య ఐదులో ఐదు పొడిపోయి ఆ దేశంలో వర్షం పడదు అని చెప్పబడింది వర్షం వర్షము లేనట్టుగా ఉంటదని రాయబడి ఉన్నది పుస్తక 37 యెషయేలు గ్రంథము 37వ అధ్యాయము అరే అకటారు దశ పర్యంతమే పొడిలే మొదటి నుంచి 10వ వచనం వరకు చదివితే ఒకే ఉపత్యాకు యెషయేలుకు నేగొల యెషయేలుకి దేవుడు ఏం చేశారు ఒక అరణ్యములోకి తీసుకువెళ్ళారు లోయల్లోకి తీసుకెళ్ళారు సటికి కోణ హైతల బోలి ఎప్పుడు మన దక్కందు ఆ లోయల్లో ఏం జరిగిందో చూడండి సటికి నన్న సమీర కోణ గొట్టల ఆ లోయల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది అస్థిరే పరిపూర్ణ అయ్యే ఆ లోయల్ అంతా కూడా ఎముకలతో నిండుండేది ఆస్తి ఆస్తి సైతో సంబర్కన్నాయి కానీ ఎముకలన్నీ ఏమై ఉన్నాయి కలవకుండా చెదిరిపోయి ఉన్న పరిస్థితి ముండగొట్టే సైడ్ దాని మెదడు ఒక పక్క ముడగొట్టే సైడ్ ఇక చేతులు ఒక పక్క కొట్టే సైడ్ కాళ్ళు ఒక పక్క శరీర కొట్టే సైడ్ శరీరం ఒక పక్క ఏ హాడో కీయ పోలి పొచారులే అంటే ఆ ఎముకలు ఎవరు అని అడిగితే నేను ఈ పరయన నల్ల ఒరియ పరయనైట ఇది వాయిచి తరా పరయనే അല്ല നീ അതിൽ നോക്കി ഇങ്ങനെ ചിന്തിക്കാനല്ല దాని 11వ వచనములో హాడో ఇస్రాయేల్ కొమనే ఆ ఎముకలు ఇస్రాయేల్ ప్రజలను చూపించుచున్నది నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా బైబిల్ తమే బలవారు దక్కివారొచ్చి బైబిల్లో మీరు చక్కగా దాన్ని చూసుకోవాలి అస్థి అస్థి సబల ఇస్రాయేల్ కొమనే ఆ అస్థి ఆ ఎముకలంతా కూడా ఇస్రాయేలీని గుర్తుపెట్టిస్తున్నది చిన్న ఇప్పుడు ఆ ఎముకలన్నీ ఎలా పడి ఉన్నాయి చెదిరిపోయి మొక్క మొక్కలైపోయి పడి ఉన్నాయి బైబిల్ కారణం బైబిల్లో అది రాసి చెప్పిన కారణం రాజ్యాల చిన్న చతుర ఇస్రాయల్ ప్రజలు ప్రతి రాజ్య రాజ్యాంతరములో వారు చెదిరిపోయి సబు అడే తాడనపాగుతుంది వారిని ప్రతి చోట్లలో సతాయింపులు లేకపోతే చిత్రహింసలు పెట్టేటట్టుగా దూర దూరాంతరం వారిని చెదరగొట్టించారు వారిని చాలా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు వారిని హింసించిరి కానీ ఇండియా లోకమని తక్కువకి వారికి ఉన్న మన ఇండియా భారతదేశముకు వచ్చినందుకు భారతదేశంలో ఉన్న ప్రజల్ని ప్రజలు మాత్రం వారిని ఏ హింసకు పాత్రులుగా ఎంచలేదు కేరళ వారు కేరళలో కొచ్చిన్ అన్న పట్టణంలో వారు వచ్చి నివసించిరి కొడుగు తాపరే దాని తర్వాత కొడుకన్నూరు అని చెప్పుచున్న ప్రదేశంలో కూడా వచ్చి నివసించిరి సురక్షిత కానీ అక్కడ వచ్చిన కారణముగా ఇండియాలో ఉన్న ప్రజలు వారిని సురక్షితంగా ఉంచిరి ప్రేమతో వారిని ఆదరించిరి వారికి జాగా స్థలం ఇచ్చిరి ఇల్లు ఇచ్చిరి ఎనిమిది ప్రేమ కోరతలే అలాగా నివాస యోగ్యముగా వారికి ఉండేటట్టుగా ప్రేమించుకుని హత్తుకునిరి
గచ్చ సుక్కిగొలని. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ ఏ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. సుక్కిగొల ఎప్పుడు అది ఎండిపోయిందో తెలుసా? క్రీస్తాబ్దో సతురిరే, క్రీస్త పూర్వకము 70వ శతాబ్దిలో ఆ తంగర రాజ్యోరు సేమనే చిన్న చిత్ర వారికి ఉన్న రాజ్యాంగంలో నుంచి వారిని చెదరగొట్టించేశారు. అరే 1948 రే 1948వ సంవత్సరముల మే 14 తారీఖు మే 14వ తారీఖున ఇస్రాయేల్ రాష్ట్ర స్థాపిత ఇస్రాయేలు అన్న రాష్ట్రము స్థాపితమైంది లేకపోతే పుట్టుకొచ్చింది. ఆ గచ్చ పుష్పిద అంటే ఆ అంజూరుపు చెట్టు ఏమైంది? లేత కాసి వచ్చింది. అదే మత్తయి సువార్త 24:32లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములో చెప్పిన మాట. ఆ ఉపమానములోకి ఇప్పుడు అందరు తిరిగి రండి. మత్తయి సువార్త 24:32 ఆ అంజూరుపు చెట్టు ఏమైంది? లేత కాసి వచ్చింది. రాజ్య స్థాపిత దాని అర్థం ఏంటి? 1948లో ఇస్రాయల్ దేశం ఏమిచింది? మళ్ళీ పునఃస్థాపించబడింది. బైబిల్ బైబిల్ రాసిన చరిత్రలో ఒకసారి చూడండి. చాలీస్ జన బైబిల్ రాసిన వారు ఇంచుమించు 40 మంది. ఈ 40 జన మధ్య 40 మందిలో 39 లోకమానే జిగుదిమానే 39 మంది కూడా యూదులే. అది జోనే వ్యక్తి మాత్రం అన్య లోకం. అందులో ఒకడు మాత్రమే అన్యుడు. అది ఒక్కడు లూకా ఒక్కడే. అందుకే నేను చెప్పొచ్చిన అర్థము మానే తంగర రాజ్యరే పోంజుగోలని. ఈ యూదులంతా వారి దేశములో వచ్చి చేరి రాజ్యం స్థాపిత వారి దేశం శిఖరించింది, లేత కాసింది, స్థాపితమైంది. రాజ్యం నష్టయిగోల ఒకప్పుడు అది నాశనమైపోయి ఉండేది. రాజ్యం శుష్కయిగోల రాజ్యం ఒకప్పుడు ఎండిపోయి ఉండేది. సబు ఆడ చిన్న చిత్రం ఆ రాజ్యము ప్రతి దేశము ఎట చెదిరిపోయింది. గొచ్చ విషయం మాత్రం గొట్టే దిన దొరకారు. అంటే ఈ అంజూరుపు చెట్టు గురించే చెప్పాలంటే ఒక రోజంతా కావాలి. వారు వచ్చినది చెప్పాలి. రాజుల పోంజిల పొరే వారి రాజ్యములోకి వచ్చిన తర్వాత రాజ్య స్థాపిత పొరే రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఐదు యుద్ధాలు జరిగినాయి. రాజ్య స్థాపిత శీఘ్ర శీఘ్ర యుద్ధాలు కోణ హైజువు త్వర త్వరగా యుద్ధాలు జరిగితే ఏమైపోయేది? రాజ్యం నష్టభవ ఆ రాజ్యం నాశనం అయిపోయేది. ఈశ్వర కోతిలే దాని ఏసై చెప్పినట్టుగా చాడుదలే నీవు నన్ను చేయువదీశావు కదా యుద్ధ రే తుమే హరిజువు అన్ని యుద్ధములో మీరు ఓడిపోతారు. ఏసై చెప్పింది నేను మరలా నిన్ను మిమ్మల్ని ఏం చేస్తాను తోడుకొని తీసుకొస్తాను. పునర్వారు అనివో ఇస్రాయల్ దేశానికి తీసుకొస్తాను. అక్కడ నిన్ను స్థాపించుకొని ఉంచుతాను. అక్కడ నిన్ను సంరక్షించుకొని ఉంచుతాను. ఏమది కోవతిలే ఏసై అలా చెప్పే ఉండేవారు. మహానగర రాజ్యం స్థాపిత రాజ్యం స్థాపించబడింది. తుమే తినట విషయం ఈ మూడు విషయాలు బాగా తెలుసుకోవాలి. ఒకటి అంజూరుపు చెట్టు విషయం గురించి, రెండోది ద్రాక్ష తోట గురించి తెలుసుకోవాలి, ఆత్మీయ జీవనం అది వారి ఆత్మీక జీవితానికి తెలియవరుస్తున్నది. దిశాయి పుస్తక 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఏకపదట్టు దశ పర్యంత పొడిలే మొదటి నుంచి 10వ వచనం వరకు చదివితే గొట్టి పత్ర సభ కాడికిరి గొట్టి టింబిరి గొచ్చ లొగైలే బోలు కదా. ఒక పొలములో రాయలన్నీ కూడా తొలగించేసి తీసివేసేసి నేను అక్కడ ఏం చేశాను? ద్రాక్ష మొక్కలను ఏం చేశాను? నాటింప చేశాను అన్నది రాసుంది. అదే రీతిగా కీర్తనలోకి వస్తే 80వ కీర్తనకు వస్తే 80వ కీర్తన 8వ వచనం చదవండి. దాని తర్వాత చదవండి. చదవమ్మా. అన్య జనులను
గోష్ఠ్యమానకు తోడలేబోలి లక దయ చూసారా అన్య జనులను తొలగించేసి వారిని నాటింపజేసిరి ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడాలి కనాను దేశములో ఎవరుండి వారు ద్వితీయోపదేశ కాండం సాతో అధ్యాయం ఏడో అధ్యాయము సాతో ప్రకారం గోష్ఠి తిల ఏడు రకములైన జాతి వారు అక్కడ నివసించుకొని కాపురం చేసిరి చేటుడు సేమానకు వారకొల్లే అక్కడి నుంచి ఆ ప్రజల్ని తొలగించేసి తప్పించేశారు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారు ద్రాక్ష లత ద్రాక్ష కొమ్మగా అక్కడ నాటింపజేశారు ఆ ద్రాక్ష తోటని దేవుడు ఏం చేశారు అక్కడ నాటింపజేసిరి ఇశ్రాయేల్ దేశరే లోబన కొలే ఇశ్రాయేల్ దేశములో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నాటింపజేసిరి కానీ ఆ చెట్టు రోజుకు రోజుకు పెద్దదయ్యింది గ్రంథం చదివితే పాంచో అధ్యాయక తుమే సందు యెషయా గ్రంథం ఐదో అధ్యాయానికి రండి సత్తవేళ అప్పుడ మనకి సే అర్థం బోలవేరు జానిపారు అక్కడ మీకు ఆ అర్థం బాగా తెలుసుకోగలిగితది ఆ కోణల కదాయిచుంది దేకొందు తుమే ఏం రాసిందో చూడండి ఆ పాంచో అధ్యాయ రే యెషయా గ్రంథం ఐదో అధ్యాయము ఆ తర పాంచ పద బోలిము బాబుచ్చి ఐదులో ఐదు అనుకుంటా చూడండి ఒకసారి సరే నాలుగు నాలుగు వాక్యం చదవ అమ్మ నాలుగో వచనం నాలుగో వచనం నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమియో దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కాను ద్రాక్ష కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములు ఏంటి అక్కడ రాయబడింది మీరు చూసారా అక్కడ రాసిన మాట మీరు స్పష్టంగా చూసారా నాటించిన వాడు ద్రాక్ష తోటను నాటించిన వాడు అనుకున్నాడు ద్రాక్ష తీగలు వస్తదేమో అనుకున్నాడు అడవి ద్రాక్ష ఫలముగా వచ్చింది కదా కారు ద్రాక్ష కిందకి ఇంకా చదివితే ఎక్కువ మత్తాయి సువార్త 21 అధ్యాయము 33 వచనము చదవండి 34 వచనం చదవండి 35వ వచనం సెడి కొట ద్రాక్ష కేత్ర విషయం అక్కడ కూడా ఒక ద్రాక్ష తోట గురించి రాసి ఉంది కదా సెడి సెడి కొనకొచ్చింది ద్రాక్ష కేత్రి అక్కడ ఉన్న ద్రాక్ష తోటలో ఈశ్వరో రోగుతో లోకమానికి తెలియబోలి లెక్క దాయి అక్కడ దేవుడు ఏం చేశారు కొంతమంది పని వారిని అప్పగించిరి అని రాసింది సేమానికి కొనుకోలే సే కేత్ర బోలవరే దెక్కిలానాయి ఆరు ఆ తోటని సరిగ్గా చూడలేదు అది రాత్రి కొయ్యబా విషయం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన విషయం ఏమనగా ఆత్మీయ విషయం అంటే యూదు లెక్క ఆత్మీక పశ్చాత్తలము ఆత్మీక పరిస్థితి రాజ్య సుఖి వారి రాజ్యం ఎండిపోయింది అందరి ఆత్మీయ స్థితి వారి ఆత్మీక స్థితి కూడా ఓ పీతా లాగి ఏదైనా ద్రాక్షగా మారిపోయింది ఆత్మీయ జీవిత కోణం ఎలా ఫలశూన్యం ఆత్మీక జీవితం ఏమైపోయింది ఫలము లేని తత్వము ఆ గతకు దేఖలే ఆ చెట్టుని చూస్తే ఆ ద్రాక్ష చెట్టుని చూస్తే కోణ కోవుతుంది ఈశ్వరు ఆ ద్రాక్ష తోటను చూస్తే ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఏసయ్య ఈశ్వరు కోణకొరలే యేసయ్య ఏం చెప్తున్నారు యెషయా పుస్తకం 5:5 యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనము తార బాడము కాడిపోకైవి దానికున్న కంచిని నేను తీసివేసేస్తాను అడవిలో ఉన్న జంతువులంతా దాని లోపల తోట లోపలికి దూరుకొచ్చినాయి అలా యూదులంతా కూడా నాశనమైపోయి ఆత్మీయ జీవితంలో నాశనమైపోయి వారి రాజ్యం నాశనమైపోయింది తంగర రాజ్యం నష్టం వారి రాజ్యమే నాశనమైపోయింది ఆత్మీయ స్థితి వారి ఆత్మీక స్థితి కూడా జిగజారిపోయింది అమర జీవనకు టికెట్ దేకమంటావు ఈ రోజు రాత్రి వేళ నీ ఆత్మీక జీవితాన్ని ఒక్కసారి తోల్చి చూసుకో ఈశ్వర అవమానంగా సబుకోలే దేవుడు మన కొరకు అన్ని సదుపాయాలు చేశారు కేతరుకు చారిపట్ట బాడదలే దేవుడు తోటలో నాలుగు పక్క గోడలు వేసుకొని కంచేసుకొని ఉంచారు పుత్ర సభ కాడిపోకలే ఆ తోటలో ఉన్న రాళ్లను తీసితేలు తొలగించేశారు అక్కడ కాపలి కాయడానికి ఉన్న మనుషులను కూడా ఉంచారు వర్షం కూడా కురిపించిరే ఆశీర్వాదం అన్ని ప్రకారం
రకమైన మేలులతో ఆ తోటకి సంరక్షణ ఇచ్చిరి. సమప్రకార ఆశీర్వాద పాయి పాయి అన్ని ప్రకారమైన మేలుని పొందుకొని అనుభవించి మన కోపడదలే వారు ఎటువంటి ఫలాన్ని ఇచ్చారు. బొన్య ఫలదలే వారు ఇచ్చిన ఫలం ఎలాగా కారు ద్రాక్ష. ఏ ద్రాక్ష? కారు ద్రాక్ష. ఆమేన్. బాగా వినాలి. బోలో జగారే టీఐకిరే బొనర ఫల దూచి. చూడండి, అన్ని మంచి చోట్ల ఉండి మంచి సదుపాయాలు పొందుకొని ఫలమెట్టి తీస్తున్నారు. కారు ద్రాక్ష, అడవి 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 ద్రాక్ష, కోటి టీఐచి. ఎక్కడ ద్రాక్ష ఉన్నది? బోలో జగారి మంచి ఫలమున కిందు ఫలకోణం గాని ఫలం ఎటువంటిది? బొనర ఫల దూచి. అడవిలో ఉన్న ఫలాన్ని ఇస్తున్నారు. ఆ ఫలము ఎవరు తినలేరు. ఇస్రాయల్ ఆత్మీయ స్థితి సెమిది వచ్చింది. అంటే ఇస్రాయల్ ప్రజల యొక్క ఆత్మిక స్థితి అలా దిగజారిపోయింది. చూడండి, అదే తమ మాతే సుసమాధరే ఆ పాంచో అధ్యాయ కసలే మత్తయి సువార్త ఐదో అధ్యాయానికి వస్తే చెటి ఈశ్వర కొనుకలే ఆటో ప్రకారం ధాన్య విషయకోవచ్చు. అటు యేసుక్రీస్తు వారు ఎనిమిది రకమైన ఆశీర్వదింపబడిన వారు అని చెప్పబడిన మాట ఉంది. ధన్యులు 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 అన్న మాట ఎనిమిది రకాలుగా చెప్పబడుచున్నది. సముద్ర పక్కనే కొట్టి మందిరం వచ్చి మందిరకు ఆట స్థానతిల అంటే గలీలా ప్రదేశంలో ఒక మందిరం ఉండేది. ఆ మందిరానికి ఎనిమిది ఎనిమిది వాక్ ఎనిమిది ప్రాంతాలు ఉండేది. అది ఆట ప్రకారం ఆశీర్వాద కూర్చుంది. అలాగా దేవుడు ఎనిమిది మాటలతో చెప్తున్నారు. ధన్యుడు ధన్యుడు అన్న మాటతో యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త ఐదో అధ్యాయంలో చెప్తున్నారు. ఏ మాతిసు సమాజ తెయిస్ అధ్యాయానికి అసువసమే. మత్తయి సువార్త 23 అధ్యాయానికి వచ్చినప్పుడు ఎనిమిది సార్లు జుగుది మానకు అభిశాపం వచ్చింది. యూదులకు శపించిరి అన్న రాయబడి ఉన్నది. హాయ్ హాయ్ సంతానమా, అయ్యో అయ్యో సంతానమా, మత్తయి సువార్త ఐదో అధ్యాయం తీయండి. క్షమించండి, 23 అధ్యాయము మత్తయి సువార్త 23 అధ్యాయం. హాయ్ దండరో కాబట్టి శాస్త్రి, హాయో హాయో అన్న పదం రాసుందా? హాయ్ దండరో కాబట్టి పరిశాస్త్రిమానే భరిశివానే. 23 23 23 23 అయ్యో అన్న పదం చూసారు. అయ్యో అయ్యో అమ్మా అమ్మా, అయ్యో అయ్యో అన్న పదం చూసారా? 23లో అయ్యో, 27లో అయ్యో, 13వ వాక్యం చూడు, 13వ వచనంలో చూడు, 13వ వచనం చూడండి. అయ్యో చూసారా? అయ్యో 23లో 27లో ఆటలి 29లో అలాగా 8 సార్లు అయ్యో అయ్యో అని రాయబడినది. చివరికి ఎస్ఐ చెప్పింది చూడండి, 33వ వచనం చదవమ్మ. 33 నరక దండం అని చెప్పి నరకం అని చెప్పి యేసయ్య ఆపేశారు. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీక స్థితిగతిని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 23 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదవాలి. ఆత్మీయ స్థితి కూర్చుంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆత్మీక స్థితిని దేవుడు జ్ఞాపకం చేసి చెప్తున్నారు. అంటే పాత్రము బయట బాగా శుభ్రంగా కడిగేశారు, లోన మాత్రం కడగలేదు. ఆచారగుడికున్న ఆచారాలు సాంప్రదాయాలు అన్ని బానే ఉన్నాయి. ఆత్మీయ జీవన రసమనే భోలో నహి, గాని ఆత్మిక జీవితం చూస్తే అస్సలు బాగోలేదు. అంటే వారి హృదయం లోపల పాము ఉండిపోయినదని చెప్తున్నది. నరక విషయ కోయికిరి సేమానంగర మధ్య ప్రచారకులు బోధుకోలే. అంటే ఏసయ్య
అయ్య వాక్య పరిచర్య చేసి ముగింపుల వారి పరిస్థితిని చూసి నరకం అన్న మాట చెప్పి ఆపేశారు. లాస్ట్ పోడలేక తుమకు దాని పారి మీరు చివరికి చదివితేనే దాన్ని అర్థం చేసుకోగలిగేది. కోణ తీసుకోవట తుమ దేకందు ఏసై ఏం చెప్పి ముగించారు అన్నది చూడండి. మతాయి సువార్త లక పుస్తకం 23 అధ్యాయానికి రండి. సే యేసు కొయికిని శేష కరువట అప్పుడు మనం దేకందు ఏసై చెప్పి ముగించేసిన మాట మీరు చూడండి. 29వ వచనం 23-29. అయ్యో వేషధారులైన శాస్త్రులారా 39 అమ్మా 39 మనస్పని ఈశ్వర కూర్చుంది ఏసై చెప్పిన మాట మాట చెప్పినంత వరకు మరలా మీరు చూడరు అని ఏసై చెప్పారు. కోణ కొగుతలే ఎప్పుడు ఏం చెప్పారు నామరేసి వాళ్ళు ఒక ధన్యో బోలి తుమే కొయ్యో సతికి పర్యందో తుమే మొత్తం దెక్కిపోనాయి. దేవుని యొక్క మాట ధన్యుడని చెప్పినంత వరకు మీరు నన్ను చూడరు. അവർ കട്ടി ഒരു കട്ടി കേട്ടടാ ബാക്കിയുള്ളവരും കേക്കട്ടെ. ഓക്കെ പോയി കഴിഞ്ഞാൽ നമ്മൾ ഈ മനസ്സിലിരിക്കുന്ന എല്ലാം പോവുക. అందుకే ఏసై చెప్పారు మీరు మరి నన్ను చూడరు అని చెప్పారు. ఆత్మీయ స్థితి వారి ఆత్మీక స్థితినే దేవుడు జ్ఞాపకం చేయించి చెప్పేది. ఆత్మీక స్థితి ఏమైపోయింది అంటే ఫలము లేని తత్వం అయిపోయింది. రాజ్యం ఒకటి వారి రాజ్యము శూన్య వారి శూన్యముగా మారిపోయి కోణ ఇప్పుడు ఏం జరిగి ఉన్నది వారి రాజ్యం స్థాపితం అయిపోయింది 1948లో. ఇక మీరు చూడండి రోమే పుస్తకం 11వ అధ్యాయం రోమా పత్రిక 11వ అధ్యాయం 27 వచనం నుంచి చదవండి. 11:27 చెట్టు గురించి రాసింది చూడండి. సిడ వచ్చి తంగరో జాతి సంబంధరి అది వారి జాతీయ సాంప్రదాయం గురించి చెప్పబడుతున్నది. రోమే పత్రిక 11:17-19 రోమే పత్రిక 11:17 నుండి చదవమ్మా. వాయించి సహాయం పడినా అమ్మ ఉన్న చోచు వాయిపోయింది. హలో.
చూసారా అక్కడ చదివింది అర్థమైందా? మూడు మూడు విషయాలు అమ్ముకోలే సెటి, మూడు విషయాలు నేను చెప్పుకొచ్చాను. ఏక టింబ్రి గచ్చు, ఒకటి అంజూరుపు చెట్టు, శ్రీ జిగుదిమానంగ రాజ్య అది యూదులకు రాజ్య సంబంధించిన విషయము. దుద్దరి రెండోదిగా ద్రాక్షలదా, ద్రాక్ష తోట, ద్రాక్ష తీగ, శ్రీమానగర్ ఆత్మీయ స్థితి, అది వారి ఆత్మీయ స్థితి. జిద్దవృక్షం, మూడోదిగా ఒలివ చెట్టు, శ్రీమానగర్ జాతి సంబంధం, వారి యొక్క జాతీయ సాంప్రదాయము, జాతి సంబంధించిన విషయాలు. జాతికి కింది కొరదలే ఈశ్వరు. ఇప్పుడు ఆ జాతిని దేవుడు ఏం చేసేశారు? ఈశ్వరు కోణకలే. దేవుడు ఏం చేశారు? ఒలివ మొక్క ఒక తీగను ఏం చేశారు? నరికించేసి అంటు కట్టించేశారు. చెప్పింది సరే కాలేదు. ఒలివ చెట్టు నేను దేవుడు ఏం చేశారు? అది అక్కడ చదివితేనే ఒకసారి అర్థమయ్యేది. చెట్టుకి చేసింది చూడండి, పడందు పదిహేడు 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 వచనం. కొమ్మల్లో కొన్ని ఏం చేశారు? విరిచి వేసిరి. జిగుదిమానందరు జాతి సంబంధరి, అంటే ఇస్రాయలీల యొక్క జాతీయ సంబంధించిన విషయాల్ని. కొనకొరచే కొమ్మల కెత్తట కొమ్మ సాగాకు కొనకొల్లే కొన్ని చిన్న కొల్లే బోలి కొన్ని కొమ్మల్ని ఏం చేశారు? నరికించేశారు, లేకపోతే తీసివేసేశారు. అదే కెత్తగలే జిగుదిమానందరు జీవనకు సమాన అయ్యాయి. అంటే యూదుల యొక్క జీవితం అలా సమర్థ సామాన్యంగా అయిపోయింది. కొమ్మలని తీసివేసిన తర్వాత కొనకొల్లే దాని తర్వాత ఏం చేసిరి? వన్య జిత వృక్షలే వన్య సాగ అడివి ఒలివ మొక్కతో చూసారా పదిహేడులో ఏటి లెక్క దాయిచ్చి అక్కడ రాయబడిన మాట జిత్తబ్రకే వచ్చి యేసుక్రీస్తు ఒలివ చెట్టు అన్నది యేసుక్రీస్తు వారు వచ్చినది. సాగా వచ్చి చే జిగుది మానే దాని తీగలు యూదులు ఫల నోతి చెడో వచ్చిన కొల్ల దానిలో ఫలము లేన అందున ఏం చెయ్యబడ్డది? దానిని నరికి వేయబడ్డది. దాని తర్వాత అడవిలో ఉన్న ఒక ఒలివ చెట్టు ఒక మొక్కను తీసుకొచ్చి దానితో ఏం చేశారు? అంటగట్టిరి. ఇది రెండు రీతిగా మనం ఆత్మీకంగా చెప్పుకోగలుగుతాం. అమర జీవనకు కోహంది, ఒకటి మన జీవితాన్ని సాదృశ్యంగా చెప్తున్నది. అమర జీవనకు ఏమిది? మన జీవితం ఎలా ఉండేది? ఆమె బోనరతిలా మనం అడవిలో ఉండేవాళ్ళం. సంపర్కం మనకి ఏ సైతం ఏ సాంగత్యం ఉండేది కాదు. ఆమె మనకు సైతం సంపర్కం మనకి దేవునితో ఏ సహవాసం ఉండేది కాదు. ఏ జిగుది మానే సాగాకు కొన ఈశ్వర కొడకొల్లే ఉచ్చిన కొల్లే యూదులన్న ఆ తీగలను దేవుడు ఏం చేశారు? నరికి కొట్టి వేసేశారు. తర్వాత అన్యులైన అడవి వారైన మనల్ని ఏం చేసేశారు? అడవిగా ఉన్న మనల్ని వారితో ఏసయ్యతో అంటగట్టించేశారు. అంటే దేవుడు మనల్ని ఏం చేశారు? బడ్డింగ్ చేశారు. అర్థం నేను చెప్పొచ్చిన ఆ విషయం అర్థం చేసుకోవాలి. పూర్వరు బడ్డింగ్ చెయ్యక ముందు ఈశ్వర బడ్డింగ్ కొరుచుంది. ఏసయ్యే ముందుగా బడ్డింగ్ చేసి ఉన్నది. ఎవరికి? బొనరో జిత్తవృక్షకు, అడవిలో ఉన్న ఒలివి ద్రాక్ష చెట్టు ఒలివి చెట్టును, బిజాది లోదమానకు, అన్యులైన మనల్ని అన్యులైన వారిని ఈశ్వరంగర సహిత సంజిత దేవునితో కలిపేశారు. ఈశ్వరంగర నిజ లోకమానకు శ్రీగాల కొలే దేవుని యొక్క సొంత వారిని దేవుడు తృణీకరించి నిజ లోకమానకు చాడీకిరి సొంత వారిని విడిచి బిజాది లోకమానకు ఈశ్వర కోణ కొలే కొలమ్మ కొలే అన్యులతో దేవుడు అన్యులను తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు?
ఏసయ్యతో కల్పించారు. అందుకని ప్రభు సతిపాయము ప్రభుకు ధన్యవాదాలు కోరుచున్నాను. అందుకే నేను ఈ రోజు రాత్రి వేళ దేవునికి మహిమ పరచుచున్నా. అవరు కొట్ట కొత్త కోయపజారు. ఇందులో ఇంకొక మాట నేను చెప్తా. ఓడి తోరే మరలా ఒకసారి ఈ జాతి ఈ యూదుల జాతి ఫల ఉల్పన్నదవు ఫలాన్ని ఇస్తాది. శ్రీమాన్ గారు ఫల మధురైజు వారి ఫలము మధురంగా మారిద్ది. శ్రీమాన్ పుష్టి అయిజువు వారి పుష్టివంతులుగా మారుతారు. శ్రీమాన్ ఆనంద అయిజువు వారు ఆనంద భరితంగా మారుతారు. అందరి జీవనకు పరివర్తన కొట్టి బాపాయ్ జావుచుంది. వారి జీవితము మార్పు జరగ బావుచున్నది. ఆది రాత్రి ముఖైవాడ తీరుట విషయం. ఈ రోజు రాత్రి నేను మూడు విషయాలు చెబుతున్నాను. పిరిగచ్చో సుక్కిగొల అంజూరుపు చెట్టు ఎండిపోయింది. జుగుది మానంగర వినాశం అది యూదులకు నాశనము. ఏ జుగుది మానంగర రాజ్య స్థాపిధన యూదులకు రాజ్యాన్ని దేవుడు స్థాపింపజేసిరి. 1948 1948లో మే 14 తారీఖు మే 14 తారీఖున తంగర రాజ్య జన్మహల వారి రాజ్యము జన్మించబడింది. తంగర రాజ్య స్థాపిధన వారి రాజ్యము స్థాపించబడింది. రాజ్య స్థాపిత ఎలాసమర తీసుకోగలే వారి రాజ్యం స్థాపింపబడిన తర్వాత ఏసై చెప్పింది గచ్చగుడికో ఈ అంజూర్పు చెట్టంతా దెంబిరి గచ్చో అంజూరుపు చెట్టు లేత కాసినప్పుడు దేవుని యొక్క రాకడ సమయము. అది రాత్రి. అందుకే ఈ రోజు రాత్రి వేళ రాజ్య స్థాపిత రాజ్యం స్థాపించబడింది. అందరి ఆత్మీయ స్థితి ఏవేవి ఠీక్ అయినాయి. ఇప్పుడు కూడా వారి ఆత్మీయ స్థితి సరికాలేదు. రాజ్య జాతీయ స్థితి ఎవరే ఠీక్ అయినా వారి జాతీయ స్థితి ఇప్పుడు కూడా బాగవలేదు. సరిపరచబోడేతున్నారు. రాత్రి గత దాడుతుంది. రాత్రి మీరు ఎంత మంది దీని గురించి అవగాహన పరితులు నాకు తెలియదు. ఈ రాత్రి కొట్టే విషయం అప్పుడు మనం మర్ర రొక్కందు. ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం గుర్తుపెట్టుకో. ప్రైజ్ అలా హల్లెలూయా దిస్ కౌచంది యేసయ్య చెప్పేది తిమ్మిరి గచ్చో అంజూర్పు చెట్టు కేలే గచ్చ పునర్వారస్ ఎండిపోయిన అదే చెట్టు మరలా తరపు శిఖరించు మరలా ఒకసారి శిఖరించుకొని లేత కాసుకొని వస్తుంది. రాకమను అప్పుడు దేవుని యొక్క రాకడా అంటే రాజ్యం స్థాపించబడేసింది కదా. రాజ్య సాబిద కోణ రాజ్యం స్థాపించిన తర్వాత ఇంకేం జరగాలి రావాలి అంతే. యూదాగర పత్రికతమ మనం ఇప్పుడు యూదా పత్రికలోకి తిరిగి వద్దాం. యూదాగర పత్రికతమ అసలే కాపడ మనకు బలం. యూదా పత్రికలోకి తిరిగి వస్తేనే దాన్ని అర్థం చేసుకోగలిగేది. యూదాగర పత్రిక యూదా కోణ కోయలేపడం మన దేకో. యూదా పత్రికలో యూదా చెప్తున్నది మీరు చూడండి. కోణ యూదా కోచుంది. యూదా చెప్పేదేంటి? యూదాగర పత్రిక 14:15 యూదా పత్రిక 14:15 వచనము హలో ఇదే అసమాబోలు కోగుతుంది. ఇది ఎప్పుడు దేవుడు వస్తారని చెప్తున్నారు? ఇది అప్పుడు మాన బాబులే ప్రకారం నయ్యి. ఇది మీరు మనం అనుకున్నట్టుగా కాదు. వెయ్యి దూతమానకర సహితం జీసు అసమాబోలు కోయవర కెపే వెయ్యి దూతల సమూహంతో దేవుడు వస్తారని చెప్పింది ఎప్పుడు? అది సరతమ దక్కందు జడ కెపే అసిబో అది ఎప్పుడు వచ్చేదో చూడండి. అప్పుడు సత్తవేళ యొక్క అప్పుడు మనకు సరమంచి బలబరి జానిపారు. అప్పుడే మీరు ఆ మాట చక్కగా అర్థం చేసుకోగలిగేది. అసిబో ఎప్పుడు వస్తారు? తొమ్మిది దక్కందు ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 19 19 11 పొడిబారు 11 వచనం నుంచి చదవాలి. 19:11 ప్రకటన కిరీటములు ఉండెను, కిరీటములు ఉండెనని వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు.
ప్రైజ్ లార్డ్. తార 16 పద పర్యంత పొడలకదమ జానివ 16వ వచనం వరకు చదివితేనే దానికి పూర్తి వివరణ తెలుసుకోగలిగేది. ఏ ఆగమన విషయక ఇడ యూదా కూచు ఆ రాకడ గురించే చాలమ్మ ఆ రాకడ గురించే ఏ యూదా పత్రికలో చెప్పబడిన మాట. అమవాన గోలాపోరే అంటే మనము సంఘం అంతా వెళ్ళిపోయిన తర్వాత యేసు అశివర విషయక కూచు యేసయ్య చెప్పే వచ్చే విషయం గురించే అక్కడ చెప్పబడి ఉన్నది. మండలి సైతం అశివర ఆగమనం సంఘముతో కలిసి వచ్చిన ఒక రాకడ వచ్చినది. ఇది యేసుంద్ర ఆగమనకు ద్విభాగ విభక్త కొరువ దేవుని యొక్క రాకడకు రెండు రీతిగా మనం మార్చు విభజించుకొని చెప్పుకోవచ్చు. రహస్య ఆగమనం ఒకటి రహస్య ఆగమనం రహస్యముగా వచ్చిన మాట ఆగమనం మొదటిది సంఘము కొరకు వచ్చిన రాకడా రెండో రాకడా మండలి సైత్యం రెండోది సంఘాన్ని తోడు తీసుకొని వచ్చిన రెండో రాకడా రెండు రాకడలు మొదటిది సంఘము కొరకు వచ్చిన రాకడా అది ఏసయ్య మధ్యాకాశం వరకే వస్తారు. రెండోదిగా సంఘముతో కలిసి వచ్చిన రాకడ సంఘముతో కలిసి భూమిలోకి దిగి వస్తారు. అప్పుడు అందరూ ప్రజలు ఆయనను చూస్తారు. సంఘముతో ఇక్కడ యూద కోణ కూర్చుంది. యూద పత్రికలో యూద చెప్తున్నది ఏంటి? సాధు మానంగర సహిత ఐదు ఐదు దూత మానంగర సహిత వేల వేల దూతలతో వసిబోబోలు కూర్చుంది. ఏసయ్య వస్తారు అని రాసింది. చెప్పొచ్చిన అర్థం అప్పుడు మన దేకందు కోణపై అసిబో ఎందు నిమిత్తము ఎందుకు వస్తారు చూడండి. అది మీరు మర్చిపోకూడదు. పదిహేనవచనం అదే ఇక్కడ చూడండి. ప్రభు కోణపై అసిచ్చుంది. అక్కడ దేవుడు ఎందుకు వస్తున్నారని చెప్తున్నారు. విచారకొరు వారి మంది అసిబో తీర్పు తీర్చడానికి వస్తారు. అదే బైబిల్ రే సింహాసన విషయం సాతటి వచ్చి బైబిల్లో సింహాసన విషయం గురించి ఏడు మాటలు చెప్పుచున్నది. ఏడు ఉన్నది. తా మధ్యరు బోడో సింహాసన తినట అందులో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మూ పెద్దది మూడు మూడు సింహాసనాలు. సెడమోటికే కొయ్యపై జావు అది కొద్దిగా నేను టచ్ చేస్తాను అనుకుంటున్నాను. సింహాసనం మొదటి సింహాసనము రోమీయ పుస్తక 14:10-11 రోమ పత్రిక 14:10-12 కొరింథీ 5:10 రెండో కొరింథీలకు రాసిన పత్రిక 5:10-10 వచ్చి క్రీస్తంగర సింహాసనం క్రీస్తు న్యాయపీఠము ఏడ కారపై ఇది ఎవరి గురించి విశ్వాసిమానంగా పై రొక్కి సింహాసనం ఇది దేవుని బిడ్డల కొరకు లేకపోతే దేవుని నమ్ముకున్న విశ్వాసుల కొరకు ఉంచిన న్యాయపీఠం క్రీస్తు న్యాయ మనం చేసిన మంచి చెడుల వాటి అన్నిటికీ కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చుచున్న సింహాసనం ఇది క్రీస్తు సింహాసనం. మన అక్క క్రియలన్నింటినీ కూడా మంచిదైనను చెడుదైనను వాటన్నింటినీ కూడా తీర్చిదిద్దే ఉన్న చోట వచ్చినది క్రీస్తు న్యాయపీఠము. విభిన్న ప్రకారం ప్రతిఫల ఉంది. దేవుడు చాలా రీతిగా ప్రతిఫలాలు ఇస్తారు. ప్రకటన గ్రంథం 2-3 సాతటి మండలి విషయం లెక్క ఏడు సంఘాల గురించి రాయబడి ఉన్నది. సాతటి మండలికి 14 ప్రకారం ప్రతిఫల దేవట లెక్క ఏడు సంఘాలకి
పద్నాలుగు రకమైన ప్రతిఫలాలు ఇచ్చుచున్నట్టుగా ప్రకటన రెండు మూడు అధ్యాయాలు చూస్తున్నాము. అప్పుడు మనకు ప్రతిఫలం వచ్చే. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డ, నీవు చేసిన ప్రతి క్రియలకు ప్రతిఫలం ఉంది. ఏమి ప్రతిఫలము? బైబిల్ యొక్క ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథంలో చెప్పుచున్నది మొదటి అధ్యాయం మూడో వచనము, ప్రకటన 1:3. పాటించిన వారు ధన్యులు, చదివిన వారు ధన్యులు, సునివాలోక ధన్యం, విన్నవారు ధన్యులు. ఒకవేళ చదవకపోతే మీరెవరు? చదివిన వారు ధన్యులు, చదవని వారు? మొదటిది పాట కొరి లోక ధన్యం, చదివిన వారు ధన్యులు. పాట కొరి లోకమానికి వినిపి సునివా లోక ధన్యం, చదివి వినిపించిన వారు ధన్యులు. తాపర కొనకొరుచుంది పాలన కొరువ లోక ధన్యం, మూడోదిగా పాటించిన వారు ధన్యులు. హల్లెలూయా, తగ్గిపోయింది. ఎలాక ఎలాక బైబిల్ పొడో 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 బోలి కోయవారు కారణం. అందుకే దేవుని సేవకులు బైబిల్ చదవండి 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 అని తిట్టించి చెప్పుకున్న కారణం ఇదే. ప్రతిఫలం దొరకారా పొడో? హలో, ఏమైనా ప్రతిఫలాలు కావాలా పరలోకంలో? చదువు చదువు చదువు. హల్లెలూయా. ప్రకాశిత పుస్తకంలో ధన్య బోలి సాత త్వర లెక్క. ప్రకటన గ్రంథములో ధన్యుడు 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 అన్న మాట 7 సార్లు రాయబడి ఉన్నది. ప్రైజులో చతిపై సటికేమో జావునంది. నేను అక్కడికి వెళ్ళాలని కోరట్లేదు. మరే ఈశ్వరంగర లోకమానకు విచారకరు కూడా సింహాసనం. అందుకే దేవుని యొక్క ప్రజలను తీర్పు తీర్చడానికి ఉన్న క్రీస్తు న్యాయపీఠము సింహాసనం, రెండో సింహాసనం ఏదంట? మత్తయి సమాచారం, మత్తయి సువార్తల పుస్తకము 25 అధ్యాయం, 25 అధ్యాయంలో 31, 32, 33, 32, 33 తారు తొలక పొడివారు వచ్చి అది కిందకి కూడా చదివి రావాలి, కానీ సమయం లేదు. సెటి లెక్క దాయిచ్చింది. అక్కడ రాయబడి ఉన్నది కోడ సింహాసన. ఏమి సింహాసనం అది? మహిమ గల సింహాసనము. చూసారా మహిమనీత సింహాసనం? రాసుందా మహిమ గల సింహాసనం? హలో పొడలే సుండ్లకి రాసుందా? చూసారా గౌరవమయ సింహాసనం, మహిమ గల సింహాసనం. ఇడకారపై ఇది ఎవరి గురించి? అమపైన. ఇది దేవుని మన కొరకు కాదు, దేవుని బిడ్డల కొరకు కాదు. యూదుమానగపై యూదుల కొరకు, ఇశ్రాయేలీల కొరకు. ఇది పట్టుకొని చాలా మంది సేవకులు కింద మీద పడి ఏదేదో వాక్య పరిచయం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? కొనకొచ్చింది ఈ వాక్యాలు చదివి సేవకులు ఏం చెప్తున్నారు? అయ్యో చెడ కొనవచ్చి తొమ్మిది కొరకు. అసలే నేను మీ ఇంటికి వచ్చాను, నాకు తిండి ఇవ్వలేదు, వస్త్రాలు నాకు వస్త్రం ఇవ్వలేదు, పాణిదలనాయి నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఇలా చెప్పి విశ్వాసులకి కొట్టేస్తున్నారు. ఇది అసలు దేవుని బిడ్డల విషయం గురించి కాదు, ఇశ్రాయేలీల గురించి చెప్పిన మాట ఇది. 7 వర్షం కొట్టి 7 సంవత్సరాల శ్రమలు జరుగుతున్న మహాశ్రమలు జరుగుతున్న సమయంలో బండకృష్ణ ఇశ్రాయేల్ లోకమానికి తాడన వేసి అప్పుడు అంత్యక్రీస్తు ఇశ్రాయేల్ ని చాలా సతాయిస్తాడు. ఇశ్రాయేల్ లోకమానే దవిడికి పొలజీవో. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతారు. ప్రకాశిత పుస్తకం 12 అధ్యాయం, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం దీనికి ఆధారం. సెటి లెక్క దాయిచ్చింది, సెటి 12 అధ్యాయం లెక్క దాయిచ్చి 12 అధ్యాయముల ఆధారంగా చూస్తే స్త్రీ ఉటికిరి పొలదిబాబోలి లెక్క దాయిచ్చి అక్కడ స్త్రీ లెగిచి పారిపోద్దని రాసింది. ఆ స్త్రీ ఇశ్రాయేల్, ఆ స్త్రీ అన్నది ఇశ్రాయేల్ అవుతున్నది. ఇశ్రాయేల్ లోకమానికి ఏమని సహాయ కొరుచుంది? ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజల్ని సహాయపరిచిన వారు, ఇశ్రాయేల్ లోకమానికి కాయవాక దొవుచుంది, ఇశ్రాయేల్ ప్రజలకి తిండి ఇచ్చిన వారు, వస్త్రం దొవుచుంది, ధరించడం
తాగడానికి వస్త్రాన్ని ఇస్తారు. పాణి దొవుచండి. వారికి తాగడానికి నీళ్ళిస్తారు. సత్తవేళ రొక్కివా గౌరవమయ సింహాసన రొక్కి క్రిసేమానికి విచారకొరు. అప్పుడు ఈ సహాయం చేసిన ఈ ప్రజలను చూచి దేవుడు మహిమగల సింహాసనంలో వారికి తీర్పు తీరుస్తారు. ఎడం పక్క కుడి పక్క దుయి ప్రకారం లోకమని టీయాయిచ్చింది. రెండు పక్కలు ఉన్న జనాంగం గురించి చెప్పబడుచున్నది. దుయి సైడ్ లోకమని టీయాయిచ్చింది. ఎడం పక్క కుడి పక్క రెండు పక్కన జనాంగం ఉంటది. మత్తయి సువార్త 24:25 చెప్పే మాట లెక్కదాయిచ్చింది. అక్కడ చెప్పబడినది శాపగ్రస్తులు, ఒక పక్క ఉన్నవారు శాపగ్రస్తులు, ఆవురు కొట్టే పక్కన తిబలోకం ఆశీర్వాదం, ఇంకో పక్క ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు. సింహాసన విషయం దేవుని యొక్క చిత్తం అయితే ఎప్పుడైనా ఈ మాట సింహాసనం గురించి చెప్తాను. ఆవురు కొట్టే సింహాసనం వచ్చి ఇంకో మూడవది ఉన్న సింహాసనము అది కెబే రొక్కివో, అది ఎప్పుడు ఉంచబడుతుంది? 1007 సంవత్సరాల తర్వాత. నేను చెప్పొచ్చిన అర్థమే అనగా మగా క్లేశ కొట్టివో 7 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. హజార్ వర్ష ఈ పృథ్వీ విశ్వాసి మానే మొండోళి సమస్త పరిపాలన కొరువు. ఆహా, 1000 సంవత్సరాల వరకు సంఘము సంఘబిడ్డలు అందరూ కలిసి దేవునితో కలిసి ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు ఈ భూలోకం అంతటిని. అదే బైబిల్ లెక్క చేసి, అదే బైబిల్ లో రాయబడిన 1000 సంవత్సరాల పరిపాలన ప్రకాశిత పుస్తక కొడి అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయములు ఒకటి నుంచి 7 వచనం వరకు చదివితే సంవత్సరాలు 1000 సంవత్సరాలు అని 6 సార్లు రాయబడి ఉన్నది. సహస్ర వర్షం ఈ పృథ్వీ శాసన కరువు 1000 సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలో మనం పరిపాలన చేస్తాము. 7 వర్షం మగా క్లేశ, 7 సంవత్సరాలు మహాశ్రమలు, 7 వర్షం శాసన, 7 సంవత్సరాల వరకు పరిపాలన. సింహాసనం దాని తర్వాత దేవుని యొక్క సింహాసనం ఉంచబడుతుంది. సింహాసనం ప్రతి పాపులను తీర్పు తీర్చే సింహాసనము. అదే మనవరెత్తన నోతిబాలోక మానకొరొక్కిబ సింహాసనం. అది మారు మనసు లేని వారి కొరకు ఉంచిన సింహాసనము. పరిత్రాణ నోపాయిబాలోక రక్షణ పొందలేని వారు, రక్షణ తృణీకరించిన వారిని కొరకు ఉంచిన సింహాసనము. తాగుబోతూ మద్దపీవ సమస్త లోక మానకొరొక్కిబ సింహాసనం. తాగుబోతూ పాపాలు చేసుకుని వ్యసనాలతో ఉన్నవారు, అల్లాపితే అన్ని చెడు క్రియలతో ఉన్నవారు, పాపులందరికీ తీర్పు తెచ్చిన సింహాసనం అది. ప్రకాశిత పుస్తక కొడి అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుంచి 15 వచనం వరకు ఎప్పుడు మనకు సింహాసనం గురించి రాయబడినది. సింహాసన విషయవర్ణ సింహాసనం, ధవళ వర్ణమైన సింహాసనం అని చెప్పబడుతున్నది. పేరు మొత్తం వైటే సెడ కల్లికి కొయ్యి, అది నేను రేపు చెప్తాను. సింహాసన కోణావో ఈ సింహాసనంలో ఏమవుతుంది? యూదా ఏటా కూర్చుంది. యూదా ఈ మాటే 14:15 చెప్పేది. యూదా కోణ కూర్చుంది. యూదా ఏం చెప్తున్నది? సమస్త పాపి లోకమా, ప్రతి పాపులను దేవుడు తీర్పు తీరుస్తారు. అది యూదా బాబావాణి కోవతలే, అది యూదా ప్రవచనం చెప్తున్నారు. బాబావాణి కోహలే యూదా, యూదా ప్రవచనం చెప్తున్నారు. ఏ లోకమానకు ఒకటి విచార శివప జావుచ్చుంది, ప్రజలందరినీ తీర్పు తీర్చే ఒక క్షణం వస్తున్నది. వర్ణ సింహాసనం, ధవళ వర్ణమైన సింహాసనము. హలో, కోర్టులే కోణ వచ్చి కోర్టులో, కోర్టు మీరు కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళారా? జడ్జి మనకు బసవాజాకు కొనకు ఉంది. జడ్జి కూర్చున్న కుర్చీకి ఏమందరు? ప్రైస్ లాడ్ కాదు, ఫుల్ బెంచ్. జడ్జి గారు కూర్చున్న కుర్చీకి ఫుల్ బెంచ్ అందరు. చూడతగినాయి గోను, చదివారా విన్నారా? ఏమో జీసు బసవటాకు కొనకు వచ్చింది. యేసుక్రీస్తు వారు కూర్చున్న సింహాసనానికి పేరేమిటి? త్రోడోస్, ధవళ వర్ణమైన సింహాసనము. సింహాసనము, ధవళ వర్ణమైన సింహాసనం. అయ్యో, ఈ సింహాసన విషయం తమ జాణి పోయలే. ఈ సింహాసనం గురించి తెలుసుకోవాలంటే రాజా 4వ అధ్యాయ కాసేపు కలికి కొయ్య, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయానికి రావాలి. రేపటి దినాన్ని చెప్తాను. ఇది సలోమోను బొసు సింహాసనం ఎందుట బోలి జాణి వారు, సలోమోను కూర్చున్న సింహాసనం ఎటువంటిది అని తెలుసుకున్న తర్వాత దీన్ని తెలుసుకోవాలి. అదే సింహాసన విషయం గురించి దేకిలా పోరే. ఆ సింహాసనం గురించి తెలుసుకున్న తర్వాత జెషయా పుస్తకం 4వ అధ్యాయం
యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి రావాలి. దేకో తొమటిక దేకో టి ఒట్టిగా మీరు చూడండి. సడ పొడిగి రమ శాసక అది చదివి ముగించేసుకుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1-2. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-2. అతి ఉన్నతం కదా, అతి ఉన్నతమైన ఆ చెప్పిన పదముల దాని గొప్పతనం రావాలి. అతి ఉన్నతమైన సమస్త మనుషమానందరూ ప్రరక్షివ సింహాసనం అంటే అంత అన్ని ప్రజలు మనుషులకంతటికన్నా పైనున్న సింహాసనం, అతి ఉన్నతమైన సింహాసనం. హలో ఉన్నారా? ఇరా కోట రక్షివ ఈ సింహాసనం ఎక్కడ ఉంచుతారు? స్వర్గరేనై పరలోకంలో కాదు. ఏ ఎక్కడ? ఆకాశం. పరలోకంలో కాదు, ఆకాశం మీద, మధ్యాకాశంలో. రూత్ కింది చెడా ఇవో. అలాగైతే ఆ సింహాసనం ఎదుట ప్రజలు ఎలా నిలబడతారు? పాట రాసినాడు, పాట రాశాడు కదా, గాలిలో తేలినట్టుంది, అలా నిలబడతారు. బుజ్జులు కిన్నాయి ఎక్కుతుందా? పాట రాసినాడు, రాశాడు కదా, గాలిలో తేలినట్టుంది, అలా ఉంటుంది నిలబడిన మనిషి. హలో అర్థమవుతుందా? అర్థం కాలే. ఆ సింహాసనము, ఆ సింహాసనం శూన్యము, శూన్యాకాశం మీద ఉన్నప్పుడు మనుషులు ఎక్కడ నిలబడతారు? నిలబడడానికి చోటనాయి. శూన్యాకాశంలో నిలబడలేరు. పాపి, పాపుల పరిస్థితి సేవారికి సెమంది వాకు ఓడివో. వాళ్ళకి శూన్యాకాశంలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఏం చెప్పట్లేదు. గాలిలో ఎలా నిలబడతారు? ఇప్పుడు అనుకుంటున్నావు అన్ని బానే ఉంది, బానే ఉంది అనుకుంటున్నావు, అన్ని బాగుంది, అన్ని బాగుంది అనుకొని తిరుగుతున్నావు. రక్షణ పొందకపోతే నీ పిల్లలంతా కూడా గాలిలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. గాల్లో ఎలా నిలబడతావో తెలుసుకో, నాకే తెలీదు. నేను అక్కడికి వెళ్ళను కాబట్టి నాకు దాని గురించి వివరణ తెలియదు. అందుకే ఎల్లే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అడిగి తెలుసుకోండి. సింహాసన రే, ఆ సింహాసనము ఎదుట తీర్పు తీర్చే సింహాసనం అది. ఈ కత్తి సత్తుని వర్ష పర్యంత పృథ్వీర కోణ కోణ జీవన జామన కొరితిలే భూమి ప్రపంచ వ్యాప్తిలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకున్నప్పుడు చేసిన వాటిని అన్నింటినీ కూడా దేవుడు సరిదిద్ది తీర్పు తీర్చే సింహాసనం అది. స్తోత్రం. ఉన్నారా? కాణపాయి శ్వేతవర్ణ సింహాసనం ఒలికొయ్యవర కారణం. ఎందుకు అలాంటి సింహాసనం అని చెప్పే కారణము? శ్వేతవర్ణం, వైట్ వర్ణం, ధవల వర్ణమైన సింహాసనం అది. కాంగ్రెస్ ఎందుకు అయిలే? ఎందుకు ధవల వర్ణమైన అని పేరు పెట్టింది? ధవల వర్ణమైన సింహాసనం అని పేరు ఎందుకు పెట్టారు? చెప్పలేదు ఎవరు. అయ్యగారు మీకు అడుగుతున్నాను ప్రశ్న. దీసంగర వస్త్ర కోణ అయినా యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం ఎటువంటిది? స్వర్గరాశి గుర్రము. పరలోక నుంచి దిగి వచ్చిన గుర్రం ఎటువంటిది? పరలోకుడికి కలర్. పరలోకం నుంచి వచ్చిన గుర్రాలు ఏ కలరు, ఏ రంగు? కో కలరు. ఏ కలరు, ఏ రంగు? వైట్, తెల్లని రంగు. ఆమెకి వస్త్రం పిండి బాకదావు. పరలోకానికి మనం వెళ్తే మనం ఏ వస్త్రం ధరించుకుంటాం? స్వర్గ పూరా వైట్ ఆక, పరలోకం అంతా వైట్, వైటే వైట్. సతిపై తగర సింహాసనం అక్కడ నలుపేం ఉండదు కాబట్టి అన్ని తెలిపే. వందనాలు చెప్పరు. ధనియలోకి వస్త్రం పిందిరే. లూకాస్ వార్తల పుస్తకంలో ధనవంతుడు ఏ వస్త్రం వేసుకున్నాడు? ధనవంతుడు లాజర్ కథలో ధనవంతుడు ఏ వస్త్రం వేసుకున్నాడు? ఆ
హలో ఉన్నారా తమర వస్త్రం కోణం అలాగైతే నీవు ధరించుచున్న వస్త్రం ఎటువంటిది ఇప్పుడు ప్రైజ్ లో రాదు హలో దేవుని బిడ్డ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డ నీవు ధరించిన వస్త్రం ఎటువంటిది అది సస్పెన్స్ లో ఉంచి కళ్ళకి సింహాసన విషయం రేపటి దినాన సింహాసన విషయం గురించి చెప్తా అప్పుడు మానే ప్రస్తుత అందుకే మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సిద్ధపరచుకో దేవుని రాకడ త్వరబడింది సిద్ధపడదాం అమానగర స్వర్గస్థ విధాతం రవ్వుతున్నావు ధన్యవాదాలు పరలోకమైన తండ్రి నీకు నీ నామానికి వందనాలు సమస్త వాయువుని అందరి సహోదరి సహోదరులను దీవించండి మాదిలింగిలో ఉన్న వారికి మాదిలింగిలో ఉన్న వారిని దీవించండి రాయగడలో ఉన్న ప్రభుతో రాయగడ ఎత్తి బాబాయి బొడి వారికి రాయగడలో ఉన్న సేవకులను బిడ్డలను దీవించండి అర్థములు ఎత్తి బాబాయి బొడి వారికి అర్థములు ఉన్న దేవుని బిడ్డలకు దీవించండి పుట్టూరు ఉన్న ప్రభు గారి దాస కుటుంబమే ఆశీర్వాద పుట్టూరులో ఉన్న దేవుని బిడ్డలకు దీవించండి తేనాలి వర్షాల ప్రభు గారి దాస కుటుంబమే ఆశీర్వాద తేనాలి వర్షాలలో ఉన్న దేవుని బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను గంగరాజ పాస్టర్ గారికి ఆశీర్వాద గంగరాజ పాస్టర్ గారికి అని విశ్వాసులకు దీవించుచున్నాను విశాఖపట్నంలో ఉన్న ప్రభు ఆశీర్వాద విశాఖపట్నంలో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించుచున్నాను వాట్సాప్ రే ఫేస్బుక్ రే అమ్మానికి సుణమ సమస్తకు జీసుకు నామరి వాట్సాప్ లో ఫేస్బుక్ లో మమ్మల్ని దర్శించి చూచుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు విమానంగర రాజ్య స్థాపిదై గల యూదులకు రాజ్యం స్థాపించబడింది అమ్మమాన నిజకు ప్రస్తుత కురప సాజ మమ్మల్ని మేమే ప్రస్తుత సిద్ధపరచుటకు మమ్మల్ని అందరూ కూడా సహాయపరచండి ప్రార్థన సునిచందని దేవా మా ప్రార్థనలను విన్నందుకు వందనాలు ఉత్తర దయచందని ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామమున యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్ ప్రభు చేసుకున్న అనుగ్రహ సురంగర ప్రేమ పవిత్రాత్మ సౌభాగ్యదాత మమానగర సమస్తకు సైత ప్రభు చేసుకృష్ణ కొద్దు ధ్యాన వరింత సౌర్థ్యం ఉంది ఆమేన్ ఆమేన్ హల్లెలూయా